హాయ్ నమస్తే, కామెంట్ బాక్స్లో కరింపాకు రైస్ చేయమన్నారు, అందుకని చేస్తున్నాం. చేసే విధానం చూద్దాం. కొద్దిగా కరింపాకు, అల్లము, 3 పచ్చిమిర్చి, 2 తెల్లబాయలు, ఇది పొడిగొట్టుకొని వస్తాం. ఇప్పుడు కరింపాకు రైస్కి కరింపాకు బాగా పొడిగా చేసుకొచ్చినాం. ఇప్పుడు తయారు చేసే విధానం, కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి కొద్దిగా కాగినాక కొద్దిగా జీడిపప్పు, 1-3 ఎండుమిరపకాయలు, 1 ఆవాలు, 1 జీలకర్ర, 3 వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. కరివేపాకు రైస్కి కొద్దిగా కరివేపాకు స్పెషల్. జీడిపప్పు, ఆవాలు అన్నీ వేగినాయి, దీంట్లో కరింపాకు పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకొని బాగా కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు, ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని. ఇప్పుడు రైసు, పొడి పొడిగా ఉంచుకుంటాను, మా దగ్గర రైస్ బాగా వస్తుంది. ఇప్పుడు రుచికి తగ్గంత ఉప్పు, కరింపాకు రైస్ రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి తీసుకుని వస్తాం. రెడీ, కామెంట్లో అడిగిన కరింపాకు రైస్ రెడీ అయిపోయింది, రుచి చూద్దామా. బాగా వచ్చింది కరింపాకు రైస్. కరింపాకు రైస్ బాగా వచ్చింది. మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మేము మంచి మంచి వంటలు చేస్తాం. హాయ్.